Hi viewers, welcome to Ruchila Vindu. Nenu mi Mridula. So mana Ruchila Vindu కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు నేను అంటే ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అందరం అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు లేదంటే 5 నిమిషాల పాటు ప్రాణాయామం చేసినట్టయితే అది చాలా చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పిరేటరీ ఇప్పుడున్నటువంటి పొజిషన్కి అండ్ మన స్ట్రెస్కి మనకి ఏదైనా యాంగ్జైటీ ఉన్నా మనం ఏదైనా ప్రశాంతంగా ఫీల్ అవ్వాలన్నా మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి మనకి ఏదైనా గాబరా వచ్చిందనుకోండి వెంటనే అలా వెళ్ళిపోయి ఒక 5 నిమిషాల పాటు ప్రాణాయామం చేసినట్టయితే చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది మీ లైఫ్లో మీకు సైకలాజికల్గా మెంటల్గా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే సో డోంట్ మిస్ టు డూ ప్రాణాయామం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఇస్ ద బెస్ట్ అనమాట. ఓకే సో ఒక మంచి విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక మనం సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. మన అల్పాహారం సెగ్మెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మరి ఏం చేయబోతున్నానో చూద్దామా పదండి. ఎస్ అల్పాహారం సెగ్మెంట్లో నేను చేయబోతున్నాను శనగపప్పు సోయా వడలు. మరి దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాము. దీనికి ఏంటంటే ముందుగా శనగపప్పు నానబెట్టుకున్నామండి. ఒక 20 minutes ½ hour నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే జనరల్గా ఇప్పుడు హాట్ వాటర్లో నానబెడతా. దానివల్ల ఏంటంటే వర్క్ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి 15-20 నిమిషాల్లో చక్కగా నానిపోతుంది కాబట్టి అలా చేస్తూ ఉంటాను నేను. సో మిగతావన్నీ కూడా సోయా చంక్స్ మన ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి సో మిగతావన్నీ కూడా ప్రాసెస్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నానబెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో దీన్ని లైట్గా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ అయితే కాదు. ఇది ఇంకొంచెం తీసుకుందాము. ఓకే కచ్చా పచ్చగా ఇదొక్కటే అండి. మిగతావన్నీ కూడా మనం డైరెక్ట్గా పచ్చిగా వేసేస్తున్నాము. ఇదొక్కటి లైట్గా 2 సార్లు తిప్పుదాం. ఓకే సరిపోతుంది. మీకు చూపిస్తానండి ఇప్పుడు ఎలా చేశాను. మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాం ఫస్ట్ ఇది. ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఓకే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనం శనగపప్పు వడలని మామూలుగా పండగలకు అది చేసుకుంటూ ఉంటాం. శనగపప్పు నానబెట్టి అందులో అల్లం పుదీనా అవన్నీ వేసుకొని జస్ట్ వడల్లాగా చేసుకొని వేస్తూ ఉంటాం కదా. సో ఇందులో నేను యాడ్ ఆన్ చేసింది ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేసింది ఏంటి అంటే సోయా. అలాగే సో చెప్పిన విధంగా ముందు సోయా కూడా వేసుకుందాం దీంట్లో. సో దీనికి సరిపడా సోయా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్గా అండి ఇంకోటి చెప్తున్నాను, ఇది కూడా మళ్ళీ నేను పాటించేదే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చేసుకొని పెట్టుకొని సంవత్సరాల తరబడి అంటే వారాల తరబడి వాడకుండా అప్పటికప్పుడు కచ్చా పచ్చాగా దంచుకొని వేయండి. లేదంటే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు సపరేట్గా వేసుకోండి. అంతేకాని పేస్ట్ సాధ్యమైనంత వరకు తగ్గిస్తే బెటర్ అంటే అప్పటికప్పుడు చేసుకుంటే బెటర్. ఎందుకంటే దానికి మంచి హెల్త్ అంటే హెల్త్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను స్టాప్ చేయమని చెప్పను. కాకపోతే కచ్చా పచ్చాగా వేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకుంటే. ఆ తర్వాత జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పు కొంచెం అలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే నిలువ చేసుకున్నవి ఎప్పుడూ కూడా మంచివి కావు. దట్టు రోజువారీ మనం వాడేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా నిలువ ఉండేవి మంచిది కాదండి. ఇది మీకు నచ్చితే కనుక ఈ టిప్పు ఫాలో అవ్వండి. నేను చేసేది చెప్తున్నా మీకు అంతే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నగా ఉన్నాయి బుజ్జిగా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత కొబ్బరి పొడి. సో జనరల్గా ఏంటంటే కొబ్బరి మనము పచ్చి కొబ్బరి మామూలు కూరల్లో వేసుకుంటూ ఉంటాము. అదర్వైజ్ కొబ్బరి వాడకం daily pratirozu choose kunte manak takkave ani cheppachu kani pacchi kobbera chaala manchidi kani kontamandi daggu ostundani general కొంతమందికి పడదు పచ్చి కొబ్బర కానీ కుక్ చేసినప్పుడు అంటే డీప్ ఫ్రై చేసినప్పుడు అసలు అలాంటివి ఏమీ ఉండవండి బేసికల్లీ అంటే మనం పచ్చిగా తిన్నప్పుడు ఏమైనా దగ్గు వస్తుందేమో అదర్వైస్ అయితే when డీప్ ఫ్రై చేసినా ఉడికిచ్చినా అసలు ఏం ప్రాబ్లం ఉండదు పచ్చి కొబ్బరతో సో నేను వేసేది ఏంటంటే ఎండు కొబ్బరి పొడి జస్ట్ అలా వేసుకున్నాను తర్వాత పుదీనా సో మంచి ఫ్లేవర్ కోసం పుదీనా అండ్ అలాగే సోంపనమండ సో ఇది కూడా కొంచెమే వేసుకోవాలి అండ్ ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి నేను ముందు ఎపిసోడ్స్ లో కూడా ఎప్పుడో చెప్పునా అనుకుంటా గరం మసాలా పొడి కూడా నేను కొంచెం తక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా దినుసులు లాగానే వేస్తూ ఉంటాను సో నేను అన్ని ఐటమ్స్ నేను పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో పదార్థాలను యాడ్ చేయడం జరిగింది సో అన్ని వేసేసుకున్నాను ఇప్పుడు చూసారా ఇంతకు ముందు యాక్చువల్లీ ఉప్పు వేయాలి నేను మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట అంటే అప్పుడప్పుడు మరొక అనేది సర్వసాధారణం అండి ఎన్నో పనులు ఉంటాయి మనకి ఎన్నో మర్చిపోతూ ఉంటాం ఎన్నో మీతో మాట్లాడుతూ ఉప్పు వేయడం మర్చిపోయి చూసారా సరే ఉప్పు వేద్దాం ఓకే ఉప్పు వేసేసుకున్నాను ఇప్పుడు ఇది కలుపుదాం నేను కలుపుతాను బట్ ఈ లోపు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాం డీప్ ఫ్రై ఆయిల్ కూడా రెడీగా ఉంది కాబట్టి కొంచెం హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు ఎస్ ఇది అసలు వడలకి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుందామండి వడల్లాగా చేసుకోవాలన్నమాట ఇలా చూసారా ఈ విధంగా చేసుకోవాలి అన్ని కొంచెం చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం సో ఇలా చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇలా ఉండలు చుట్టుకొని వడల్లాగా చేసుకోవాలి ఓకే సో ఈ విధంగా నేను అన్ని వడల్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాను ఆ తర్వాత డీప్ ఫ్రై చేద్దాం ఓకే మనం శనగపప్పు సోయా వడలు అంటే ఇలా ఉత్తుకొని పెట్టుకున్నాము చిన్న చిన్న వడల్లాగా ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఎస్ సో ఈ విధంగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న వడలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని పెట్టేసుకుందాం మామూలుగా ఈవినింగ్ స్నాక్ అనగానే ఒక డీప్ ఫ్రైయే జనరల్ గుర్తొస్తుందండి అంటే అలా తింటేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ లేదంటే భేల్పూరి మరమరాలు ఉంటే టకటక భేల్పూరి చేసుకోవచ్చు సోయాతో కూడా చేసుకోవచ్చు అండి భేల్పూరి టైప్స్ సోయా జస్ట్ అలా వేయించేసి లైట్గా నానబెట్టేసుకొని ఆనియన్స్ టొమాటో అన్నీ వేసేసి కొంచెం అలా చాట్ మసాలా అది వేసేస్తే కూడా మనకి ఒక మంచి స్నాక్ రెడీ అయిపోతుంది అనమాట అంటే సోయా ఉంది కాబట్టి సడన్గా గుర్తొచ్చి చెప్తున్నాను నేను మీకు సోయా ఉప్మా చేసుకోవచ్చు సార్ మామూలుగా ఉప్మా ప్రొసీజర్లోనే రవ్వ బదులు సోయా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సోయా భేల్పూరి టైప్స్లో చేసుకోవచ్చు సోయా స్వీట్ అంటే ఆలోచించాలి వేగాలి అంటే బాగా డార్క్ బ్రౌన్ అవ్వవు కానీ జస్ట్ ఎందుకంటే శనగపప్పు ఎల్లోయిష్ కలర్లోనే ఉంటుంది కాకపోతే మనకి కరకరగా ఉంటుంది మనకు చూస్తే తెలిసిపోతుంది చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది ఒక 1 నిమిషంలో పూర్తయిపోతుంది అనమాట అండ్ కావాలంటే ఇందులో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే శనగపప్పు కొంతమంది గ్యాస్ అట్లా ఏమైనా ఫీల్ అవుతాయి కనుక అందులో కాస్త వాము యాడ్ చేసుకుంటే కూడా మీకు కొంచెం డైజెషన్కి అది బాగుంటుంది జీలకర్ర వాము ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో అయిపోయిందండి ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది శనగపప్పు సోయా వడలు రెడీ వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో చూడ్డానికి మాత్రం చక్కగా క్రిస్పీగా అనిపిస్తున్నాయి నాకు కొంచెం గట్టిగా ఉన్నాయి క్రిస్పీగా సో మీరు తయారు చేసుకుంటారా మరి శనగపప్పు సోయా వడలు తయారు చేసేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేయండి శనగపప్పు సోయా వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి శనగపప్పు 1 కప్పు కాజు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ సోంపు 1 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి 4 కొబ్బరి పొడి 1 టీ స్పూన్ పుదీనా 1 కప్పు సోయా చంక్స్ 1 కప్పు నూనె డీప్ ఫ్రైకి సరిపడా Senagapappu Soya Vadalu తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక pan లో నూనె డీప్ ఫ్రై పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న శనగపప్పు మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో సోయా చంక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, పుదీనా, సోం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకొని వడల్లాగా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు సోయా వడలు రెడీ. Yes, శనగపప్పు సోయా వడలు రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి మీరు కూడా నేర్చుకున్నారు కదా ఎలా తయారు చేసుకోవాలో. చాలా ఈజీ కదా, చాలా ఈజీ అండి, చేసేసుకోండి ఈరోజే. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా చెప్తాను. చాలా బాగుంది. ఆహా ఏమి రుచి, సూపర్ అండి. శనగపప్పు డెఫినెట్గా టేస్టీగా ఉంటుంది కదా, అంటే శనగపప్పుతో ఏం చేసినా కూడా ఇట్స్ వెరీ టేస్టీ. సో ఇది కూడా చాలా బాగుంది. సోయా టేస్టు అలా లైట్గా సోంపు వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా లైట్గా తగులుతుంది యాక్చువల్గా, బాగుంది. సో దాన్ని డామినేట్ చేయడానికే వేసాం కాబట్టి చాలా చాలా బాగుంది. సో అల్పాహారంలో ఒక స్పెషల్ రెసిపీ చూసాం కదా. మరి నెక్స్ట్ సెగ్మెంట్ చిరుతిండ్ల సెగ్మెంట్, వెళ్ళిపోదామా పదండి. చిరుతిండ్ల సెగ్మెంట్ లో నేను చేయబోతున్నాను సొరకాయ రింగ్స్. సో సొరకాయ గురించి మాట్లాడుకోవాలి అంటే వెరీ లైట్ ఫుడ్ అండి. సొరకాయ కూర చేయాలన్నా చాలా ఈజీ. అండ్ అలాగే సొరకాయ మంచి నీరు అంటే మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. సో ఇంకా స్టార్ట్ చేద్దాము. సొరకాయ రింగ్స్ అంటే ఏంటంటే నేను ఈ విధంగా తయారు చేసుకున్నానండి. సో ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నాను సొరకాయ. అదొకటే ప్రీ ప్రాసెస్ అనమాట. మనం ముందుగా స్టార్ట్ చేసే ముందు చేసుకోవాల్సింది ఏంటి అంటే అది. సో మిగతాదంటే కూడా మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటాను నేను. ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, అలాగే టొమాటో ముక్కలు, కొంచెం కారం. మనము కొంచెం కారం వేసుకోవచ్చు అనుకుంటా, యా. ఆ తర్వాత కొంచెం ఉప్పు. ఎస్, ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి దీంతో పని పడుతుంది అనమాట. అయితే ఇది కలుపుకుంటానండి. ఈలోపు ఏంటంటే నేను చేయని వాడే ముందు ఇంకొక బౌల్లో శనగపిండి బ్యాటర్కు ప్రిపేర్ చేసేసుకుంటాను. శనగపిండి మొత్తం వేసేసుకుంటున్నాను. శనగపిండిలో కూడా కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని లైక్ కోటింగ్ చేయడానికి అనువుగా ఒక బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు మనము ఈ ఆలు స్టఫింగ్కి సంబంధించి ఏదైతే ఉందో అది రెడీగా ఉంది. అండ్ అలాగే సొరకాయ రింగ్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే చక్కగా దీన్ని చేత్తో కలుపుకోవాలి. బాగా ఆలు అంతా కూడా మ్యాష్ అయిపోయేటట్టుగా కలుపుకోవాలండి. ఓకే, సో బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇది. సో ఇందులో టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో టేస్ట్ చాలా బాగుండబోతుంది. అండ్ కారం వేసుకున్నాం కాబట్టి కలర్ కూడా బాగుంది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనము ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. సో సొరకాయ రింగ్స్ లోకి ఎలా స్టఫింగ్ చేస్తారు, ఇదేంటి ఇట్లా ఫ్లాట్ గా ఉన్నాయి అనే డౌట్ చాలా మందికి రావచ్చు. ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి. ఇదే సో ఇది ఆలు కాబట్టి చక్కగా స్టఫింగ్ కూడా బాగా అమరుతుంది దీంట్లోకి. సో ఈ విధంగా అన్ని సొరకాయ రింగ్స్లోకి నేను స్టఫింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము స్టఫ్ చేసుకోవాలండి. ఇది యాక్చువల్గా చాలా సింపుల్గా ఉండేటువంటి స్నాక్ అండి. ఇది మనకి సొరకాయ నీట్గా కట్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే అని చూడ్డానికి కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. ఎవరికైనా ఇంటికి వచ్చి చేసి పెట్టాలనుకున్నా, సరేలేండి ఇప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు అంటారా, సరే మీ మాటకి ఒప్పుకుంటా నేను. అంటే జనరల్గా మనకైనా కూడా మన ఇంట్లో పిల్లలకు అట్రాక్టివ్గా ఉండాలన్నా సో బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము అన్నిట్లో స్టఫ్ చేసేసుకున్నాము. ఒక్క సొరకాయ రింగ్ కూడా వేస్ట్ చేయకుండా వాడేశారు. ఎస్ సో ఈ విధంగా అన్ని రింగ్స్ ప్రిపేర్ చేసుకున్నాను, స్టఫ్ చేసేసుకున్నాను. అండ్ బ్యాటర్ రెడీగా ఉంది. అండ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండోయ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ శనగపిండి బ్యాటర్లో ఇలా డిప్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి. ఇంత బాగుంది కదా, వెరీ ఈజీ అండ్ వెరీ సూపర్ సూపర్ టేస్టీ. సో నేను ఈ విధంగా అన్ని సొరకాయ రింగ్స్ని ఇలా డిప్ చేసుకొని నీట్గా డీప్ ఫ్రై చేసేస్తాను. సో ఇక్కడ సొరకాయ రింగ్స్ తయారు చేసాం మనము. యాక్చువల్గా రింగ్స్ అంటే ఏంటంటే మనం ఆనియన్ రింగ్స్ తింటాం కదా, సో ఇట్లా రౌండ్గా ఉంటాయి, దాంట్లో స్టఫింగ్ ఏమి ఉండదు. కాకపోతే నేను ఒక చిన్న చేంజ్ ఓవర్ ఇచ్చి లైట్గా దాంట్లో స్టఫింగ్ చేసి అలా చేశానన్నమాట. సో దీన్ని మీరు సొరకాయ వడలు అన్నా పర్వాలేదు, మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి. బట్ నేను మాత్రం దానికి నామకరణం రింగ్ అనే చేశాను, ఎందుకంటే నేను సొరకాయని రింగ్ షేప్లో కట్ చేశాను కాబట్టి ఆ విధంగా పిలుచుకున్నాను. ఓకే సో దీన్ని ఇప్పుడు టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుందామండి. కొంచెం ఏదైనా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో సొరకాయ రింగ్స్ రెడీ అయిపోయాయండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనము. చక్కగా దీన్ని అలా అందంగా పెడదాం, చూడగానే తినాలి అనిపించే విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే ఎస్ వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా సొరకాయ రింగ్స్ రెడీ అయిపోయాయి. దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ రింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, ఆలు 2, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 1 కప్పు. సొరకాయ రింగ్స్ 10. సొరకాయ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రై పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బంగాళదుంపలు వేసి అందులో ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాల పొడి, కొత్తిమీర, పసుపు, టొమాటో, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చివరిగా సోయా రింగ్స్ లో బంగాళదుంప మిశ్రమాన్ని స్టఫ్ చేసి శనగపిండి బ్యాటర్ లో డిప్ చేసి వేడైన ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ రింగ్స్ రెడీ. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. వేడివేడిగా ఉంది, చాలా బాగుందండి. ఎప్పుడు ఆలూనే చేసుకొని మనకు అలవాటు బేసికల్లీ ఇటువంటి వాటిలో కదా, కానీ సొరకాయ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. తొందరగా ఉడికిపోతుంది. యాక్చువల్గా తొందరగా ఉడికిపోయినా అంటే ఫ్రై అయినా ఏదైనా కూడా సొరకాయ కుకింగ్ టైం చాలా ఫాస్ట్. అండ్ దాంతోపాటు అది ఆలు స్టఫింగ్ అది చేసాం కాబట్టి చాలా స్పైసీగా కరకరగా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఇదండి ఇవాళ మా రుచుల విందు కార్యక్రమం. మీకు ఈ 2 రెసిపీస్ కూడా బాగా నచ్చాయని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ స్మృతుల సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.